వావ్ 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 మన శిబా కాయిన్ మళ్ళీ మూమెంట్ వచ్చింది ఫ్రెండ్స్. మన శిబా కాయిన్ ఇంతకు ముందులాగా మంచి మూమెంట్ వచ్చింది. డాలర్స్లో 1000 సీరియల్ క్రాస్ చేసి నేను హద్దులు అనుకుంటున్న 920 కట్ చేసి పైకి వెళ్ళి 1052 వరకు వెళ్ళింది. 24 అవర్స్ హై, లో వచ్చి 852, అంటే ఇంచుమించు 200 పాయింట్స్ ర్యాలీ అయ్యింది. ఇది చాలా సంతోషకరమైన విషయం. చాలా రోజుల తర్వాత మళ్ళీ మన శిబా కాయిన్లో మూమెంట్ వచ్చింది, బాగా స్పీడ్ మూమెంటే వచ్చింది. శిబేరియం లాంచ్ ముందు ఇది రావటం, ఈ కథలకి రావటం చాలా మంచి విషయం. చాలా ఇంకా మూమెంట్ వస్తుంది. నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది శిబేరియం లాంచ్ ముందు డాలర్స్లో 1500 సీరియల్కి వెళ్ళాలి. వెళ్తుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఖచ్చితంగా వెళ్తుంది. ఇక్కడ నుంచి ఇంకో 300-400 పాయింట్స్ ర్యాలీ ఉంటుంది శిబేరియం లాంచ్ ముందు. అది గుర్తుపెట్టుకోండి, శిబేరియం లాంచ్ ముందు ఈ 300-400 పాయింట్స్ ర్యాలీ ఉంటుంది. ఎందుకంటే షిబాయిను కాయిన్ ప్రాజెక్ట్స్ మంచి మంచి ప్రాజెక్ట్స్ చేస్తున్నారు వాళ్ళు. బర్నింగ్ కూడా బాగా జరుగుతుంది. బర్నింగ్ బాగా జరగటం వల్ల కాయిన్ ప్రైస్ కూడా బాగా పెరుగుతుంది. అదే కాదు వాల్యూమ్ సడన్గా బాగా పెరిగింది. ఎందుకంటే షిబా వేల్స్ వచ్చి బాగా కొంటున్నారు, బయింగ్ చేస్తున్నారు, సెల్లింగు జరుగుతుంది. బాగా జరగటం వల్ల, ట్రాన్సాక్షన్స్ బాగా జరగటం వల్ల డెడ్ వ్యాలెట్స్లోకి చాలా మిలియన్స్ ఆఫ్ కాయిన్స్ డెడ్ వ్యాలెట్స్లోకి పంపించేస్తున్నారు. లాస్ట్ 24 అవర్స్లో చాలా కాయిన్స్ని డెడ్ వ్యాలెట్స్లోకి బర్నింగ్కి పంపించారు. దానివల్ల ప్రైస్లో మూమెంట్ వచ్చింది. అదే కాదు మార్కెట్లో కూడా బాగా మంచి మూమెంట్ వచ్చింది. అంటే ఇదంతా కూడా బాగా ఎక్స్పెక్టేషన్స్, శిబేరియం లాంచ్ గురించి చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. శిబేరియం లేయర్2 ఎకోసిస్టమ్ వచ్చిన తర్వాత చాలా మార్పులు వస్తాయి మన శిబా కాయిన్లో ఖచ్చితంగా. ఇప్పుడు ప్రస్తుతం 1 జీరోని కట్ చేసింది, ఇంకొన్ని రోజుల్లో ఇంకో 0 కూడా కట్ చేయాలని ఎదురు చూద్దాం. నెక్స్ట్ ఇది ఇప్పుడు మన ఇండియన్ మనీలోకి వచ్చేటప్పటికి 900 సీరియల్ దగ్గర ఉంది ప్రస్తుతం. అది కూడా ఇంకో 0 కట్ చేసేస్తుంది. ఈ 2-3 రోజుల్లో ఇండియన్ మనీలో కూడా ఇంకో 0 కట్ చేసి 1000 సీరియల్ దాటి వెళ్తుంది. ఇది నేను ఎక్స్పెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఇక్కడి నుంచి ఇంకా అప్ ట్రెండే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకో పాయింట్, శిబా టోకన్ను, బోనీ టోకన్ను, ఇది ఒకటి వాచ్ చేసుకుంటూ ఉండాలి. దేనికంటే త్వరలో ఇది మన బైనాన్స్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అవుతుంది. ప్రస్తుతం ఇది $1.73లో ట్రేడ్ అవుతుంది. శిబా స్వాప్, హూబీ, ఇంకొన్ని ఎక్స్చేంజ్ల్లో ట్రేడ్ అవుతుంది. త్వరలో బైనాన్స్లో లిస్ట్ అవుతుంది అంటున్నారు. ఖచ్చితంగా లిస్ట్ అయితే తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ టోకన్ సప్లై వచ్చి 230 మిలియన్ కాయిన్సే సప్లై చాలా తక్కువ ఉంది. బాగుంది కాయిన్, కంచి ఫ్యూచర్ ఉంది ఈ శిబా బోనీ కాయిన్కి. పర్టికులర్గా ఎందుకు చెప్తున్నానంటే రేపు శిబేరియం లాంచ్ అయిన తర్వాత గ్యాస్ ఫీజుగా ఛార్జ్ చేస్తారు. గ్యాస్ ఫీజు ఎథీరియం వాళ్ళు వాళ్ళందరికీ గ్యాస్ ఫీజు కట్టాలి. ఆ గ్యాస్ ఫీజు కట్టడానికి మెయిన్గా వాడాల్సిన కాయిన్ వచ్చి శిబా బోనీ కాయినే వాడాలి. కాబట్టి ఎంత ట్రాన్సాక్షన్స్ జరిగినా ఇది ఖచ్చితంగా ఈ శిబా బోనీని గ్యాస్ ఫీజుగా వాడడం వల్ల ఇది ఖచ్చితంగా పెరుగుద్ది. త్వరలోనే ఇది ఒక 2 ఇయర్స్లో ఇంచుమించు 2025కి వచ్చేటప్పటికి $7 to $10 వరకు వెళ్తుంది అంటున్నారు ఎక్స్పర్ట్స్. అంటే మన ఇండియన్ మనీలో దగ్గర 550 రూపాయల నుంచి 800 రూపాయల వరకు వెళ్ళే ఛాన్స్ ఉందంటున్నారు. ఇంకా ఎక్కువ వెళ్ళినా కూడా ఆశ్చర్యపడటానికి లేదు. ఎందుకంటే అంత బాగుంది శిబా బోనీ కాయిన్, చాలా కమ్యూనిటీకి కూడా చాలా వాడుతున్నారు శిబా బోనీ కాయిన్ని. కాబట్టి ఇది రేపు బైనాన్స్లో లిస్ట్ అయితే తీసుకునే వాళ్ళు చూసుకుని మీరు కూడా రీసెర్చ్ చేసుకుని తీసుకోండి. సప్లై చాలా తక్కువ ఉంది కనుక
తీసుకోవచ్చని నా ఒపీనియను, నా పర్సనల్ ఒపీనియను. మీరు కూడా చూసుకుని తీసుకోండి. ఇంకా జనరల్ మార్కెట్కి వస్తే బిట్ కాయిన్ 29,000 యుఎస్ డాలర్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది. 29,000 డాలర్స్ దగ్గర కంఫర్టబుల్గానే ఉంది, డౌన్ అవటం లేదు, పైకే వెళ్ళటానికి ట్రై చేస్తుంది, బ్రేకప్ అవ్వడానికి చేస్తుంది, ట్రై చేస్తుంది. డెఫినెట్గా బ్రేకౌట్ అయిందంటే మంచి మూమెంట్ వస్తుంది మార్కెట్లో. ప్రస్తుతం మార్కెట్లో ఏం పెద్ద మూమెంట్ ఏం లేదు, ఎక్సెప్ట్ మన శిబా కాయిన్ తప్ప. మిగతా జనరల్ అదర్ కొన్ని కాయిన్స్ తప్ప మిగతా కాయిన్స్ ఏ పెద్ద మూమెంట్ ఏం లేదు. శిబా కాయిన్ మటుకు రాకింగ్ అని చెప్పాలి, బాగా రాక్ చేస్తుంది, చాలా సంతోషంగా ఉంది. ఈరోజు మన లైఫ్లో మర్చిపోలేము, మళ్ళీ ఒక టర్నింగ్ పాయింట్ వచ్చింది శిబా కాయిన్కి, బాగా స్వింగ్ తీసుకుని బాగా పైకి వెళ్ళాలి. శిబేరియం లాంచ్ తర్వాత బాగా బర్నింగ్ జరిగి బాగా జరిగితే మనందరం హ్యాపీగా ఉండాలి. చాలా అందరికీ హోల్డర్స్, శిబా హోల్డర్స్ అందరూ చాలా హ్యాపీగా ఉండాలి ఈ న్యూస్తో. ఇది ఫ్రెండ్స్ ఇవాళ ఉన్న టాపిక్. ఈ వీడియో మీకు నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, బాగా సబ్స్క్రైబ్ చేయండి. నాకు ఐఎమ్ వెరీ హ్యాపీ అని చెప్పాలి. ఈరోజు ఇట్లా మీతో ఇంటరాక్ట్ అవటం, శిబా కాయిన్ మూమెంట్ చూసి చాలా సంతోషంగా ఉంది. ఓకే ఫ్రెండ్స్, అట్లాగే ఈ వీడియో డిస్క్రిప్షన్లో క్లియర్గా కొన్ని ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ పెడతాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చూసుకోండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. డిస్క్రిప్షన్లో, ఈ వీడియో డిస్క్రిప్షన్లో. ఓకే ఫ్రెండ్స్, బాయ్.